మున్సిపల్ ఎన్నికలు రేపు ఉదయం వచ్చినా దానికి సిద్ధంగా ఉండాలన్నారు కావలి టీడీపీ నేత అబ్దుల్లా అజీజ్. టీడీపీ పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నెల్లూరులో జరిగిన నష్టం తిరిగి జరగడానికి వీల్లేదని, ప్రలోభాలకు బెదిరింపులకు లొంగన వారిని అభ్యర్థులుగా నిలబెట్టుకుందామని తెలిపారు. వాలంటీర్ వ్యవస్థకు దీటుగా బూత్ లెవెల్ కమిటీలను సిద్ధం చేసుకోవాలని పిలుపునిచ్చారు. మీ అందరి పాత్ర, మేము రూరల్ కదా, కావాలి జరిగేది మున్సిపాలిటీ కదా, ఇది అన్ని ఏం లేదు. ఇది పార్టీ ఎన్నికలు జరుగుతుంది, మన ప్రతిష్ట అంటే రూరల్లో ఉండే వాళ్ళకి టౌన్ లో బంధువులు లేరా, రూరల్లో ఉండే వాళ్ళకి స్నేహితులు లేరా, దాన్ని ఒక యూనిట్ గా పనిచేయాల్సిన అవసరం ఉంది. మనకేముందులే నగరంలో జరగద్ది, వాళ్ళు ఏమైనా మా పంచాయతీకి వచ్చారా, వాళ్ళు ఏమైనా ఎంపీటీసీలకు వచ్చారా, ఇవన్నీ పక్కన పెట్టేసి రేపు ఇచ్చే ఛాలెంజ్ ఫర్స్ ఇట్స్ ఎ ఛాలెంజ్. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మనము నెల్లూరు పరువుని కాపాడుకోవడానికి ఇది ఒక అవకాశం, ఇది అవకాశం, అవకాశంగా తీసుకోవాలి మనం దీన్ని. ఇట్స్ ఎ ఛాలెంజ్, నో డౌట్. వైఎస్ఆర్ సీట్లో ఉండేది క్రూరులు మృగాలు, అయినా మృగాల్ని వెంటాడి ఛేదించే శక్తి ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరికి ఉందని దాన్ని తెలియజేస్తాం. మీరు అందరూ అంగీకరించి వాళ్ళ గెలుపు కోసం పోరాడిన అందరు మీ అందరికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మన మున్సిపల్ ఎన్నిక కోర్టులో వేసి ఉండొచ్చు, రేపు పొద్దున్నే రాదు అని చెప్పడానికి లేదు. ఇది ఆగతాయి, ఇంకా చాలా రోజులు వెళ్ళిపోతాయి అనేది కాదు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళు అందరూ ఏదైతే తొందరగా తొందరగా క్లోజ్ చేసుకుందాం అనుకుంటున్నారు ఎన్నికలన్నీ. సో తప్పకుండా ఇటు పక్క మన కావలి కావచ్చు, అల్లూరు నగర పంచాయతీ అంతే కదా నగర. సో ఇవి రెండు కానీ తొందరలో వచ్చేసే అవకాశం ఎప్పుడు, రేపు ఎప్పుడంటే రేపొద్దన. ఆరు నెలలుందా, మూడు నెలలుందా, ఒక నెల ఉందా, లేదు, రేపొద్దనే రావచ్చు, రేపొద్దనికి రెడీ అవ్వాలి. కాబట్టి దీంట్లో సమయం అనేది ఎంత చేసేది లేదు. విపరీతమైన డ్యామేజ్ జరిగింది మనకు నెల్లూరులో. చల్లా చెదరైనా ఇక్కడ ఉండే బేస్ నిజంగా ఒక సూపర్ స్ట్రాంగ్ బేస్ కావాలి, నాయకులు కావచ్చు కార్యకర్తలు. అట్లే నిన్న కాక మొన్న కందుకూరు కానీ పోయా, అక్కడ కానీ ఒక ఇన్ఛార్జ్ లేదు. ఇటువంటి సమస్య ఇక్కడ ఉన్నా అక్కడ ఉండే కార్యకర్తల నాయకులు చూస్తే అసలు అక్కడ పోయి నిలబడితే ఎంత సంతోషం ఉంటుందో అనిపిస్తాం. అంత పార్టీ అంటే అంత ఖచ్చితంగా ఉన్నాం, అంత పౌరుషంగా ఉన్నారు. ఈరోజు కావాలిగానే అలాంటి ఒక బేస్ లేదు. అనేక వర్గాలు ఇటు పక్క పోతే కోస్టల్, ఇటు పక్క పోతే బిజినెస్ పీపుల్, అటు పక్క వస్తే మనకు అగ్రికల్చర్ బేస్ రైతు, ఒక డిఫరెంట్ కాంబినేషన్ లో మనకు శక్తివంతమైన మూలాలు ఉండేది కావాలి. ఈరోజు ఇవన్నింటినీ మనము మాటల్లో కాకుండా ఆ శక్తిని కూడుకోవడం ఎలాగా అంటే దానికి ఒక షేప్ ఇవ్వడం, ఉండేదానికి ఒక రూపం ఇవ్వడం. ఆ రూపమే గ్రౌండ్ లెవెల్ నుంచి మన గ్రామ స్థాయి నుంచి, వార్డు స్థాయి నుంచి, బూత్ స్థాయి నుంచి కమిటీలు వేసుకోవడం. గతంలో మీరు చూసేసారు నెల్లూరులో కానీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరిగాయి, 54 వార్డులకి 54 ఓడిపోయాయి. అక్కడ కార్యకర్తలు నాయకులు పని చేయలేదని కాదు, పోరాటాలు చేస్తున్నాం, రోడ్ల పైన వస్తున్నాం, అనేక కేసులు పట్టించుకున్నారు కార్యకర్తలు, మహిళలు కానీ, మహిళలు కానీ 10-15 కేసులు లేని మహిళ లేదు నెల్లూరులో. అయినా యుద్ధం వేరు, పోరాటం వేరు, ఎలక్షన్ వేరు, మనం చేసే రోజువారీ కార్యక్రమాలు వేరు. పోరాటం గురించి ఎక్కువ చేశాం కానీ ఎలక్షనరింగ్ చేయలేదు, సమయం లేదు, కోర్టులో ఉండలే, కోర్టులో రాదులే,
చేసి ఓట్లో రాదులే ఇన్ని తప్పులు ఉంటే కోర్టు ఎట్టిస్తుంది అనే ఒక అపోహలో ఉన్నాం. వైఎస్ఆర్ సిపితో మనం చేసేది ధర్మయుద్ధం కాదు, ధర్మయుద్ధం కాదు, దానికి రూల్స్ లేవు, మొత్తం అధర్మయుద్ధమే. నెల్లూరు జిల్లా అంటే ఒక శరీరం ఇది, ఒక దగ్గర పోతే ఏమి ఇక్కడ బాగొస్తుంది అనుకుంటే తప్పు. మనం దాన్ని ఎగ్జాంపుల్ గా తీసుకొని అక్కడ జరిగిన లోపాలు ఏమి ఉన్నాయో కరెక్షన్ చేసుకోవడం జరుగుతాయి. లోపాలు అనేక మంది ఈరోజు చూశాం మొన్న ఎన్నికల్లో డబ్బులు తీసుకొచ్చి 1.5 కోటి ఒక్కొక్కరి ఇళ్లలో 1.5 కోటి ఇళ్లలో 1.5 కోటి పెట్టి మీరు వచ్చేయండి లేకపోతే బెదిరింపులు ఇవన్నీ జరుగుతాయి. అవన్నీ దాటుకొని నిలబడాల్సిన బాధ్యత మన అందరికి ఉంది. మనం నిలబెట్టే వ్యక్తుల్ని సంపూర్ణంగా సపోర్ట్ చేయాలి, సంపూర్ణంగా సపోర్ట్ చేయాలి. అనేక వార్డులు రిజర్వేషన్స్ వల్ల మారిపోతాయి. గతంలో ఒక ఓసీ సమాజ వర్గం వార్డు అయి ఉంటుంది ఎన్నో సంవత్సరాలు. శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు. ఎందుకంటే ఇప్పుడు రాబోయే ఈ కమిటీలు పార్టీ పటిష్టత కూడా ఉపయోగపడాల్సిన యానాశెట్టి గారు ఉన్నారు. యానాశెట్టి గారికి తెలియదు కాదు కావలిపట్నం లో ఆయన చక్రం తిప్పిన నాయకుడు. ఎందుకంటే మళ్ళా మనకు మున్సిపాలిటీ కూడా ఆయన తీసుకొచ్చి కైవసం చేయడం జరిగింది తెలుగుదేశానికి కూడా. ఆయనకి తెలుగుదేశం పార్టీ నాయకులకు ఈరోజే పదవి బాధ్యత స్వీకరించేటువంటి గౌరవ నర్సరావు గారికి, ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి పార్టీ కార్యకర్తలకు అందరికీ పేరు పేరున నాయకు నమస్కారం. ఈరోజే మిత్రులు బదుగారు చెప్పారు, వాస్తవంగా తెలుగుదేశం పార్టీని సమర్థవంతంగా నడపగలిగిన శక్తి ఉండే వాళ్ళు ఉన్నారు ఇక్కడ పార్టీలో. కనీసం కమిటీలన్నీ ఇది చేయాలి. మీకు యువత అధ్యక్షుడు అంటే ఒక ఇండిపెండెంట్ పోస్ట్ అది. నేను 10 ఏళ్ళు అడిగితే నాకు ఇలా జిల్లా యువత అధ్యక్షుడు పోస్ట్ జనరల్ సెక్రటరీ చేశారు, జిల్లా ప్రెసిడెంట్, రాష్ట్రానికి అధ్యక్షుడు అయ్యాను కానీ జిల్లాకు కాల నేను. అందువల్ల నువ్వు వచ్చి కావిల్లో మొత్తం అన్ని నియోజకవర్గాలు తిరిగి పనిచేయండి. అంతా ఉండేది ఐటీడీఎల్టీ నుంచి జిల్లాకు ఒకటే కదా వచ్చింది, స్టేట్ కమిటీలు ఉండేది నువ్వే కదా. ముందు కావద్దా ఒక్క నిమిషం జగన్ అన్న కాలనీలు కడతానని చెప్పి కాలం లేదు, బొంగు లేదు, జీవితాంతం కూడా ఆడ కాలనీ కట్టలేదు. అటువంటి పరిస్థితి ఎక్కడైనా ఉంటే ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా జగన్ అన్న కాలనీ 5 ఏళ్ళ పూర్తి కాదు. వాళ్ళ జేబులు కడుపులు నింపుకునే దానికోసంగా డబ్బు సంపాదించుకునే దానికోసంగా ఏర్పాటు చేసిన అవినీతి కాలనీలు జగన్ అన్న కాలనీలని ఈ సందర్భంగా తెలియజేస్తూ పెద్దలు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా నా కృతజ్ఞతలు. మరి నేను ఈ కావలి పరిచయం కార్మికులు గతంలో కాంగ్రెస్ గాని